हाय अंदर की नमस्ते नेनु रसम राइस चेस्तुन्नानु अंडि इदि मंची हेल्दी फुड मंची टेस्ट गल फुड अन्नमाट मीरु अंदरु रसम अन्नं विडिविडिगा पोसि तिंटे आ टेस्ट वेरे उंटदि इप्पुडु मनं चेयबोये ऐटम रसमलोने राइस वेसि उडकबेडतां काबट्टि मंची टेस्ट गा उंटदि अन्नमाट सांबार अन्नं एला उंटदो दीनि टेस्ट कूडा अला डिफरेंट गा रसम टेस्ट उंटदि अन्नमाट आफीसुलकु वेल्ले वाळ्ळु क्यारेजी बाक्सुलु लंच बाक्सुल्लोकि ఈ ఫుడ్ గనుక పెట్టుకుంటే మధ్యాహ్నం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ అన్నమాట ఇది మీరు ఒకసారి చేసుకుని ఈ ఫుడ్ ఒకసారి బాక్సులో పెట్టుకుని తినండి తెలుస్తుంది మధ్యాహ్నం వరకు ఏం కాదు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఇక వంట మొదలు పెట్టేద్దాం రండి ఓకే ముందుగా నేను ఈ గ్లాస్తో ఇంట్లో ఉండే రైస్ తీసుకున్నానండి ఇందులో 2 చెంచాలు కందిపప్పు వేస్తే ఇలా గ్లాసు ఫుల్ అవ్వాలన్నమాట చూసారా దీన్ని మనం ముందుగా కడిగి నానబెట్టుకుందాం ఒక 20 నిమిషాలు ఈ బియ్యాన్ని నానబెట్టుకుందాం తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం మూడు చెంచాల ఆయిల్ ఒక చెంచా పోపు గింజలు వెంటనే కొంచెం ఇంగువ రెండు ఒట్టి మిరపకాయలు తుంపులు చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఒక చెంచా జీలకర్ర నాలుగు పచ్చి మిరపకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి వెంటనే ఒక వెల్లుల్లిపాయ ఇలా ఒలుచుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకొని వెంటనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఎంత బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకుంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ వెల్లుల్లిపాయది టమాటాది ఫ్లేవర్ అంతా బయటికి వచ్చి ఈ ఆయిల్ లో కలిసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఒక పావు చెంచా పసుపు వేసుకుని టమాటాలు మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే ఒక సగం చెంచా కారం కూడా వేసుకుందామండి ఇది అడుగు పట్టకుండా బాగా వేయించుకుందాం ఇప్పుడు టమాటాలు బాగా వేగనియండి ఇప్పుడు మనం ఇదే గ్లాస్ తో కదా బియ్యం కొల్చుకుందాం బియ్యం కందిపప్పు కలిపి ఈ గ్లాస్ తో కొల్చుకున్నాం ఇప్పుడు నేను చింతపండు ఎంత అవుతుందో ఈ గ్లాస్ తో కొలిసి లెక్క చెప్తా మీకు ఒకటి ఒకటిన్నర గ్లాస్ మన చింతపండు పులుసు పోసుకున్నామండి మిగతాది 3.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంటే మనం టోటల్ గా చింతపండు పులుసు గాని వాటర్ గాని మన ఆ గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు వేసుకోవాలన్నమాట ఏది చింతపండు పులుసు వాటర్ కలిపి టోటల్ గా 5 గ్లాసులు వేసుకోవాలి ఓకే 3.5 గ్లాసులు నీళ్ళండి పోసుకుంటున్నాను ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక చెంచా ఉప్పు టేస్ట్ కోసం ఈ మాత్రం బెల్లం ఒక చెంచా రసం పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని బాగా ఉడకనియాలి చూసారండి నీళ్లు బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్యలో మనం ఒక చెంచా మిరియాల్ని కచ్చాపిచ్చాగా దంపుకొని ఇప్పుడు వేసేసుకుందాం రానిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం రానిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం మోత తీస్తున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం బా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసి టేస్ట్ చేద్దాం
కాలిపోతుందండి. నెయ్యిని ఈ విధంగా మొత్తం కలుపుకుంటే తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారా ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినే ఫుడ్ అన్నమాట ఇది. చాలా బాగుందండి. ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్గా సరిపోయి పర్ఫెక్ట్ రుచి వచ్చిందండి. రసం రైస్ అంటే ఇలాగే ఉండాల. ఒక్కసారి చేసి పిల్లలకు కానీ చేసి పెడితే మళ్ళీ ఇదే రైస్ కావాలంటారు చూడు పిల్లలు. అంత బాగుంది. ఈ ఆమ్లెట్ తుంపుకొని ఇలా పెట్టుకొని ఆబా అమృతం. నేను పోసిన 5 గ్లాసుల నీళ్లతో కరెక్ట్గా ఇలా వచ్చిందండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అని అనిపిస్తే పొయ్యి మీద నుంచి మనం రైస్ దింపే ముందే 1¼ గ్లాస్ కానీ గ్లాస్ కానీ ఆ నీళ్ళకి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అక్కడే కలుపుకుని దింపాలన్నమాట. దింపిన తర్వాత నీళ్లు కలపకూడదు, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. ఆ వేడి మీద కలిపితేనే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఆమ్లెట్ని ఇలా తుంపుకొని ఈ ఆమ్లెట్ నిండా ఇలా రైస్ తీసుకుని ఇలా నోట్లో పెట్టుకొని తింటుంటే నాలుక డ్యాన్స్ చేపిస్తుందండి. లోపల మొత్తాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంత కమ్మగా ఉందన్నమాట. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా దీని కాంబినేషన్ అందుకోవడానికి ఆలు ఫ్రై కానీ ఏదైనా వేపుడు కానీ లేదా ఈ ఆమ్లెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. మొత్తం అలాగే చేశానండి, చాలా బాగుంది. చూశారు కదా ఎలా చేశానో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. ఓకే, బాయ్.